అదేవిధంగా స్కూల్ ఫీజుల గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పి చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకం కోరుతాను, పక్క జిల్లాలో ఎక్కడ ఇస్తుంటే అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఇచ్చేవారు, సో పక్క జిల్లాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పకుండా. సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్ తప్పకుండా. ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది, తప్పకుండా చేస్తాను, ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం, మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.